ప్రేమ అనేది బలవంతంగా అంటగడితే రాదు మనసు నుంచి పుట్టుకు రావాలి ఆ ఫీల్ కలగాలి ఏ నన్ను చూస్తా ఆ ఫీల్ కలగటం లేదా కలుగుతుంది ఎప్పుడు వెళ్ళిపోతావా ఇప్పుడు ప్రశాంతంగా ఉందావా అని ఫీల్ కలుగుతుంది మనోహర్ కావాలని ఇరిటేట్ చేస్తున్నావు తప్పు చేస్తున్నావు ఈ రుద్రయ్య కూతురు ఇప్పటివరకు కోరుకున్నది ఏది వదులుకోలేదు ఇక ముందు కూడా వదులుకోదు ప్రేమించడమే కాదు ఆ ప్రేమను గెల్పించుకోవడం కూడా నాకు బాగా తెలుసు మైండ్ ఇట్ లాకర్లో డబ్బంతా నేనే వాడేశాను ఇప్పుడేలా సరేలే ఇది ఇస్తున్నారుగా చాలు అమ్మా డబ్బులు కూడా ఇవ్వాలి అదే ఈ హవేలి సాంప్రదాయం అలానే ఎక్కడైనా రాసుందా మనం ఏం చేస్తే అదే సాంప్రదాయం ఇవాళ నుంచి ఇదే హవేలి సాంప్రదాయం రాజావర్ ఊరుకోరమ్మా ఏ ఎందుకు ఊరుకోరు అదే ఇప్పుడు డబ్బివ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాను అవసరమా అనవసరమా నిర్ణయించాల్సింది మేము లాకర్ తాళాలు ఇలా ఇవ్వండి ఇవ్వాలి అనుకుంటే పెళ్లి రోజుకి ఇవ్వచ్చు కదా దీవెనల కోసం వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపించడం మర్యాద కాదు ఈ విషయంలో వాదనలొద్దు లాకర్ తాళాలు ఇలా ఇవ్వండి లేదా మీరే ఆ డబ్బు తీసివ్వండి ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు లాకర్లో డబ్బులు లేవు లేవా నిన్ననేగా 2 లక్షలు డ్రా చేసి పెట్టాం అర్జెంటుగా అవసరమై నేను వాడేశాను మొత్తం 2 లక్షలు వాడేశారా అవును దేనికోసం దేనికోసం అని అడుగుతున్నాం ఎందుకు అలా నిలదీస్తున్నారు ఆ మాత్రం డబ్బు ఖర్చు పెట్టుకునే హక్కు కూడా నాకు లేదా హక్కు ఉందా లేదా అని కాదు వర్ధనమ్మ ఇలారా ఇది వాళ్ళకి ఇచ్చి పంపించు అలాగే రాజవారి ఈ రోజు సమయానికి లాకర్లో 10,000 రూపాయలు లేకపోవడం వల్ల పనివాళ్ల ముందు మా పరువు పోయే పరిస్థితి ఎదురైంది పనివాళ్ల ముందు నన్ను నిలదీయడం వల్ల నా పరువు పోయింది ఈ పరిస్థితికి కారణం ఎవరు మీరు కదా లాకర్లో డబ్బు మొత్తం అవసరం కోసం వాడేసుకున్నాము అని ముందుగా ఒక్క మాట మాకు చెప్పాల్సింది మీ అనుమతి లేకుండా నా కోసం డబ్బు ఖర్చు పెట్టుకునే హక్కు నాకు లేదని మీరు కూడా ఎప్పుడూ నాతో చెప్పలేదు మీరు ఖర్చు పెట్టింది చిన్న మొత్తం కాదు అయినా మిమ్మల్ని పర్మిషన్ అడగమనలేదు వివరాలు చెప్పమన్నాం ఆ హక్కు కూడా మాకు లేదా ఏదో ఒక కారణం చెప్పకపోతే ఈయన వదిలేలా లేరు చూడండి రాజావారు నాకంటూ డబ్బు ఖర్చు పెట్టుకునే అవసరం నాకేమీ ఉండదు ఒకరోజు రాత్రి నా కారు చెడిపోయినప్పుడు డాక్టర్ మనోహర్ అనే ఒక అతను నన్ను సేఫ్గా ఇంటికి తీసుకొచ్చారు మీకు గుర్తుండే ఉంటుంది ఆయన క్లినిక్ ఎక్స్పాన్షన్ కోసం డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు నన్ను అడిగితే 2 లాక్స్ నేను డొనేట్ చేశాను అది మీ పేరు మీదే మంచికి పోతే ఇలా నిందలు పడతాయనుకోలేదు ఎనీవే ఐమ్ సారీ
ప్రతి విషయానికి ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటారు అర్థం కావడం లేదు. అమ్మా ఆయన అడగాల్సినదంతా అడిగారు, చెప్పాను. ఇంకా సరిపోలేదట, నాకు అడ్వైస్ చెప్పమని మిమ్మల్ని వెనకాల పంపించారా? అసలు ఏమనుకుంటున్నారు? నన్ను దొంగలా చూస్తారేంటి? నేను ఈ హవేలీకి రాణిని, ఈ ఆస్తికి హక్కుదారుని. డబ్బేం చేశానో మీ రాజావారికి లెక్క చెప్పాను. ఇంకా ఏం కావాలిట? రసీదులు సంతకాలు కూడా కావాలా? మాట సరిపోదా? తమాషా అయిపోయింది తమాషా. డాక్టర్ మనోహర్ గారు ఫోన్ చేశారమ్మ. తన క్లినిక్ ఎక్స్పాన్షన్కి మీరు డొనేషన్ ఇస్తారని చెప్పారట. దాని గురించి మాట్లాడటానికి మీ అపాయింట్మెంట్ కోసం అడిగారు. ఫోన్ ఎవరు లిఫ్ట్ చేశారు? మనోహర్తో ఎవరు మాట్లాడారు? నేనే. మీకంటే ఎక్కువ నేనే టెన్షన్ పడ్డాను. పొరపాటున రాజావారు ఆ ఫోన్ లిఫ్ట్ చేసుంటే మీరు మనోహర్ గారికి డొనేషన్ ఇచ్చిన విషయం అబద్ధమని తెలిసిపోయేది. మొదటి తప్పు చేయకుండా జాగ్రత్త పడితే రెండో తప్పు చేయాల్సిన అవసరం రాదు. మంగరాజు గారు, ఆ డబ్బేం చేశారమ్మా? కనీసం ఎవరితో ఒకరితోనైనా నిజం చెప్పిస్తే మీ మనసు తేలిక పడుతుంది. ఆ అవకాశం మీకు ఇవ్వాలని అడుగుతున్నాను. అంతేకాని తప్పెందుకు చేశారంటూ నిలదీయటానికి కాదు. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలనమ్మా, ఆ డబ్బు మీకోసం మీరు ఖర్చు పెట్టుకోలేదు. పైగా ఆ డబ్బు విషయంలో రాజావారికి అబద్ధం చెప్పారంటే చేసింది తప్పు అని మీ మనసుకే తెలుసుండాలి. ఆ తప్పును పైకి చెప్పుకోలేక అబద్ధం చెప్పి రెండో తప్పు చేశారు. ఇది ఇక్కడితో ఆగదు. ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు రాజావారికి నిజం తెలిసిపోవచ్చు. అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు. ఆ గొడ్డలి మీ ఇద్దరి మధ్య అనుబంధాన్నే నరికేసే అవకాశం ఉంది. మంగరాజు గారు, ఇదిగో ఈ బెదిరింపులే, ఇలాంటి బెదిరింపులే నాతో తప్పులు చేయిస్తున్నాయి. మీరన్నట్లు డబ్బు నా కోసం ఖర్చు పెట్టుకోలేదు, తీసుకెళ్ళి ఆ రాజేష్ గారికి దోచిపెడుతున్నాను. రాజేషా? రాజేషే, మీ చేత కానితనానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. చూడండి, మీ కళ్ళతో మీరే చూడండి. ఈ ఫోటో ఎక్కడిది? ఇంకెక్కడిది? వాడే, ఆ రాజేష్ గాడే పంపించాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ ఫోటో రాజావారికి పంపిస్తానంటూ బెదిరిస్తున్నాడు. మింగలేక కక్కలేక చస్తున్నాను. ఎవరికి చెప్పుకున్నా బాధ? ఏమని చెప్పుకోను? నలిగిపోతున్నాను. ఇదంతా ఏదో మాయలా ఉంది. ఈ రాజేష్ శవాన్ని ఈ చేతులతో మోశాను. అతను బతికొచ్చే అవకాశమే లేదు. అసలు లేదు. ఈ కళ్ళతో వాణ్ణి చూశాను, మాట్లాడాను. నా చరిత్ర మొత్తం పొల్లుపోకుండా చెప్తున్నాడు. నమ్మకుండా ఎలా ఉంటాను? మరి దెయ్యంలా కనపడటం అంతా నన్నేడిపించటానికి అతనాడిన నాటకం. నా వెంట పడి సతాయించటం తప్ప జీవితంలో వాడికి వేరే పని ఏమీ లేదనుకుంటా. రాస్కెల్ నన్ను రెచ్చగొడుతున్నాడు. ఇంతకింత అనుభవిస్తాడు. అమ్మా ఒక నిమిషం, డాక్టర్ మనోహర్ పర్సనల్గా మిమ్మల్ని వచ్చి కలుస్తానన్నారు. అతను గాని రాజావారిని డైరెక్ట్గా కలిస్తే విషయం తెలిసిపోతుంది. అతను రాకముందే మీరే వెళ్ళి మనోహర్ గారితో మాట్లాడటం మంచిది. Thank you.
దీనికి ఏర్పాట్లు వచ్చినాయి. ఏం పట్టించుకున్నట్లేవే? ఈరోజు ప్లేస్ చూశాను. అటనా? ఏడా? పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నాను. మొండితనానికి పోతున్నాడు. దుర్గాకే చెప్తాను. ఈ రుద్రయ్య కూతురు అడిగితే కాదన్నాడా? ఎవడమ్మాడు? అసలు ఆ చోట ఎక్కడో చెప్పమ్మా. పర్మిషన్ సంగతి నేను చూసుకుంటాగా. అది నా వల్లే కావాలి, మీదాకా రానివ్వను. అయినా మనకేం తక్కువనే? ఎవరు ముందు నిలబడి నువ్వు సేసా పడగటమైంది? నాకు అవమానం కదా. కోరుకున్నది దొరకాలంటే కొన్ని అవమానాలు దిగమింగుకోవాల్సిందే. ఏంటో నీ గొడవ ఏదో నీదే కానీ ఏదో త్వరగా తేల్చమ్మా. అలాగే నాన్న. అమ్మ రేఖ, నేను వచ్చిన పని మర్చిపోయినాను చూడు. ఇదిగో ఈ ఫోటో చూడు. ఎట్టున్నాడు? ఎవరి ఫోటో నాన్న? అయితే గీతే నా కాబోయే అల్లుడు. నేను చెప్పే వరకు నా పెళ్లి సంగతి ఆలోచించొద్దని చెప్పాను కదా. అమ్మా ఇప్పటికే ఆలస్యమైపోయినాది. ఊళ్ళో అందరూ నన్ను అడుగుతున్నారు కూతురు పెళ్లి చేయవారు రుద్రయ్యా అని. నా పెళ్లి గురించి ఊళ్ళో జనానికి ఎందుకు ఆరాటం? ఆరాటం అని కాదమ్మా, నా బాధ్యత. అలా అందరూ గుర్తు చేస్తుంటారు. అబ్బాయి ఫోటో చూసినావు కదా, అందంగా ఉన్నాడు. ఇంజనీరు, ఆస్తిపాస్తులకు ఏ లోటు లేదు. అన్నింటికి మించి మన సంబంధం కావాలనుకుని వచ్చారు. వాళ్ళు కావాలనుకుంటే సరిపోతుందా? నేను అనుకోక్కర్లేదా? అయినా అబ్బాయికి ఏం తక్కువనే? ఏమి తక్కువ కాదు, నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది, చేసుకోమని చెప్పండి. రేఖమ్మా ఏంటమ్మా కోపం? ఎందుకంత కోపం? వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోకూడదు. నాన్న నా పెళ్లి ఎప్పుడు చేయాలో నేను చెప్తాను, అంతవరకు నన్ను వదిలేయండి ప్లీజ్. ఈడు ఫోటో నీ దగ్గర ఎందుకు ఉంది? నిన్నే అడిగేది. మనోహర్ నా కాలేజ్ మేట్. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. సంపేత అనేమనుకుంటున్నావు? నీ కాలి చెప్పు విలుగు కూడా పనిచేయని వీడు వీడిని నువ్వు ప్రేమిస్తున్నావా? చెప్పడానికి సిగ్గులేదా? నానా నీ వైపు కన్నెత్తి చూడడానికైనా అర్హతలేని అనర్థ కదమ్మా వీడు. వీడు నిన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే గొడవే లేదు. ఆ అనాథ కూడా నీ కూతుర్ని చీ కొట్టాడు. ప్రేమించడం లేదంటూ పొమ్మన్నాడు. అంత పనికి మాలదాన్ని అయిపోయాను. బ్రతికిపోయాడు. ఈడే కనుక నా కూతుర్ని ప్రేమించుంటే ఈ క్షణమే చంపేసేవాణ్ణి. సంబంధం చూస్తాను అంటున్నావే కానీ ఎందుకమ్మా? నేను చేసుకుంటాను అనే మాట నీ నోటి నుండి రావటం లేదు. అది మీ గొప్పతనం కాదు, మీ మనసులో ఉన్న కోరిక గొప్పతనం. నీకంటే గొప్పవాళ్ళు నా మెళ్ళో తాళి కట్టడానికి క్యూలో నించుంటారు, అయినా నువ్వే కావాలంటూ నీ వెంట పడుతున్నానంటే అది నీ గొప్పతనం కాదు మను, నా ప్రేమ గొప్పతనం. నీ మీద నాకున్న ప్రేమ గొప్పతనం, అది అర్థం చేసుకో. పేషెంట్ జబ్బు అర్థం చేసుకోలేని వాడు డాక్టరే కాదు, అలాగే ఆర్డర్ మనసు అర్థం చేసుకోలేని వాడు మగాడే కాదు. ఇక ఆలస్యం చేయకూడదు. సంజయ్కి నా ప్రేమ విషయం చెప్పేయాల్సిందే. తప్పదు. ఎందుకో ఈరోజు పెద్దగా గుళ్ళో జనం లేరు కదా? అవునక్క,
లేకపోతే ఆలస్యమై ఉండేది. అవును, నా బంగారు తల్లి కూడా ఎక్కువగా ఏడ్పించకుండా బుద్ధిగా ఉంది. ఇంకా మన ఊరు ఎంత దూరం? అప్పుడేనా, ఇంకా సగం దూరం కూడా రాలేదు. చిన్నమ్మగారికి ఆకలేస్తున్నావు అక్క? అబ్బే, అదేం లేదు, ఊరికి అడిగాను. అదే చూస్తున్నా అన్న, ఒక్క నిమిషం చూడు. లే, త్వరగా చూడరా. ఏదో త్వరగా దర్శనం అయిపోయి వెళ్ళిపోతున్నాం అనుకుంటే ఇదేంటి? అయిపోతుందక్క, రిపేర్ చేస్తున్నాడుగా. అయిపోతుంది. లే, ఏమైందిరా? అయిపోతుందన్నా. ఏమైపోతుందో ఏంటో. అక్క, కుబరమండాలని తెమ్మంటావా? ఇక్కడుండి మాత్రం చేసేదే ఉంది. అందరూ వెళ్దాం, పదండి. బాబు, ఏ డ్రైవర్ బాబు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడ చూసావా? ఏంటయ్యా నీ గొడవ? నా జీప్ రిపేర్ అయి నేనే ఏడుస్తుంటే. వెళ్ళు. పాపకి అన్న తగ్గుతుంది, గుడిగాయ్. సారీ, ఇది మీదా? థ్యాంక్స్ సార్. అన్న, రిపేర్ పూర్తయిందన్న. సరే, మేము వస్తున్నాం, పదరా. అక్క, మీరు వెళ్ళి జీబులో కూర్చోండి. పోనీరా బండి.
మనోహర్. ఏ మనోహర్ బాబు, ఇవాళ హాస్పిటల్ సెలవా ఏంటి? ఎంతసేపైందిరా వచ్చి? చాలాసేపైంది, వెళ్తూరుండగానే వచ్చాను. అయ్యో, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? అనుకోకుండా మేము గుడికెళ్ళారు, తెలిసింది. కానీ నాకు చెప్పకుండా వెళ్ళారు. అఫ్కోర్స్ పరాయి వాణ్ణి, ఈ ఇంటితో సంబంధం లేనివాణ్ణి నాకు చెప్పి వెళ్ళాలని రూలేం లేదు కదా. రే, ఏం మాటలు రవి, చిన్న విషయానికి ఎందుకు అంత పెద్ద మాటలు? అనుకోకుండా బయలుదేరాం, హాస్పిటల్లో బిజీగా ఉంటావు, చెబితే పళ్ళు మనుకుని వస్తానంటావని ఇబ్బంది పెట్టడం ఎందుకని బయలుదేరాం. అంతే, ఇంత చిన్న విషయానికి ఈ అమ్మనే పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నావా? నాకు బాధగా అనిపించింది, నా వల్ల తప్పేం జరిగిందేమోనని పిచ్చిగా ఆలోచిస్తూ కూర్చున్నాను. మీరొచ్చే వరకు ఎంతటి నరకం అనుభవిస్తున్నాను తెలుసా? తప్పేరా? తప్పే నాన్నా, నీకు చెప్పకుండా వెళ్ళటం తప్పే. ఇంతగా బాధపడతావనుకోలేదు, త్వరగా వచ్చేస్తావనుకున్నా, అనుకోకుండా ఆలస్యమైంది. ఉండరా, ప్రసాదం పెడతాను. మనస్ఫూర్తిగా చెప్పు, నేను నిన్ను పరాయి వాళ్లా చూస్తున్నానా, పరాయి వాళ్లా పెంచానా, అలా అనిపిస్తుందా? అమ్మా, ఏదో ఆవేశం నోరు జారేశాను, సారీ. నువ్వు నా బిడ్డవురా, నాకు మిగిలి ఉన్న అనుబంధానివిరా, ఇంకెప్పుడు అలా ఆలోచించకు, అలా అనకు, పొరపాటును కూడా, సరేనా? అమ్మా, మనసు బాగలేదు, చిరాగ్గా ఉంది, ఏం మాట్లాడుతున్నా తెలియకుండా వాగేశాను. ఏమైందిరా, ఎందుకంత చిరాగ్గా ఉంది, ఏం జరిగింది? అమ్మా, ఎలాగైనా ఈ పూట తనతో నా మనసులో మాట చెప్పేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడా? ఎందుకురా? ఏమో, ఇక దాచటం ఏమాత్రమే నాకు ఇష్టం లేదు, తనకు చెప్పేస్తాను. ఒప్పుకుంటుందని ధైర్యం ఉందా? ఉంది. ఒప్పుకోకపోయినా తట్టుకునే ధైర్యం ఉందా? అమ్మా, నాణాన్ని పైకెగరేశాక కోరుకున్న బొమ్మ పడచ్చు, కోరుకొని పొరుసు పడచ్చు, మన చేతిలో ఏమీ ఉండదు. నా నాణ్యానికి రెండు వైపుల బొమ్మే ఉంది, కోరుకున్న బొమ్మే ఉంటుంది. నేను కోరుకునే మనిషి నన్ను నా ప్రేమను కాదన్నదనే నమ్మకం నాకుంది. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిన్నవదు అన్నట్టు నీ తరపున నేను తన్ను అడగలేకపోతున్నాను. నిన్ను కూడా అడగకుండా ఆపటం న్యాయం కాదు. నేను వెళ్ళి తన్ను పంపిస్తాను, జాగ్రత్తగా మాట్లాడు. మా అక్కయ్య ఒక ఆవిడ తప్పిపోయారు, వెతకడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఓ, ఆవిడ ఫోటో మీకు ఇస్తాను. మిమ్మల్ని వెతకమని కాదు, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎంతోమంది పేషెంట్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళని కనుక్కుంటారేమోనని. ఫోటో ఇవ్వండి.